ఇక సామాజిక న్యాయం. ఎందుకంటే ఈ విషయం కూడా అందరికీ తెలియాలి. ఎందుకంటే 77 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, ఇవాళటికి కూడా మీ బిడ్డ ప్రభుత్వం ఈ 58 నెలల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఎందుకు ఇంత అవసరము, ఈ మార్పులు ఎందుకు ఇంతగా కొనసాగాల్సిన అవసరం ఎందుకుంది అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీ బిడ్డ సామాజిక న్యాయం సద్ద విషయానికి సంబంధించి ఈ 58 నెలల్లో కని విని ఎరగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీ బిడ్డ ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఆ అణగారిన వర్గాలకు నేనున్న తోడుగా, మీరంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి భరోసా ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కడం, ఎవరు కూడా లంచాలు అడగడం లేదు, ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 270,000 కోట్ల రూపాయలు పోయింది కేవలం ఈ 58 నెలల కాలంలో. ఇందులో ఏకంగా 75% పై చిలుకు నేను నా అని పిలుచుకునే నా సామాజిక వర్గాలకే వచ్చాయి అని చెప్పుకునే దానికి గర్వపడతా ఉన్నా. అలాగే మనం ఇచ్చిన 230,000 శాశ్వత ఉద్యోగాలు, రాష్ట్రం దశాబ్దాలుగా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలున్నాయి మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు అని చెప్పి చూస్తే, రాష్ట్రంలో 400,000 ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఏకంగా మరో 231,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇందులో 80% ఉద్యోగాలు, నేను నా అని పిలుచుకునే నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే ఈరోజు గవర్నమెంట్లో ఉద్యోగాల్లో ఉన్నారు అని అంటే ఇది గర్వకారణం కాదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా నామినేషన్పై ఇచ్చే ఉద్యోగాలు కానీ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లో కానీ, ఆ పదవుల్లో కానీ, ఆ కాంట్రాక్టుల్లో కానీ ఏకంగా 50% చట్టం చేసి మరీ ఈ వర్గాలకే వచ్చేట్టుగా చేసింది కూడా ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి ఒక దిశ చూపించాం. సామాజిక న్యాయం అంటే ఈ మాదిరిగా చేయాలి అని చెప్పి చూపించాం. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీల వరకు, ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవుల వరకు ఈ వర్గాలకే ఇచ్చిన మీ అన్న ప్రభుత్వం సప్తవర్ణాల మిశ్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది ఒక సామాజిక ఇంద్రధనస్సు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇది మీ ఇంటిట్ట ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటూ మీ ప్రతి ఇంట్లో చదువుల విప్లవాలు, ఆర్థిక విప్లవాలు, మహిళా విప్లవాలు, సాధికార విప్లవాలు తీసుకువస్తున్న మన సామాజిక పరివర్తనల విప్లవ రథాన్ని ఆపేందుకు గత 5 ఏళ్లలో జరిగిన ప్రయత్నాలను గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా. పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే
కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరీ వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా